అజయ్ సార్ నమస్కారం. అమ్మా జరం అమ్మా ఎందుకు జరు ఓ జనక జరు అక్క ఎందుకు జరు ఫోటో 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 అక్కడ ఇడుంది అంతే క్లీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు ఇదలో సంతోష్ అన్న గారి పిలుపు మేరకు ఊరూరా జమ్మిచెట్టు గుడి బడిలో కూడా జమ్మిచెట్టు అనేటువంటి ఒక మంచి కార్యక్రమం తోటి ఈ నోటి జగిచ్యాల విద్యార్థి టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జగిచ్యాల శాసనసభ్యులు పెద్దలు అన్న సంజయ్ అన్న గారికి మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణరాజు ముఖ్యంగా దసరా పండుగ వస్తుందంటే మనకు షమి పూజ మనకెంతో ప్రశస్తమైనది. అటువంటి షమి పూజకు అవసరమైనటువంటి జమ్మి మరి అందరూ కూడా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా 3-4 కిలోమీటర్లకు వెళ్ళడం మరి ఎంతో ఇబ్బంది అవుతున్నటువంటి దృష్ట్యా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనందరం కూడా మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మన గుళ్ళోనే ఉంటుంది ఈ జమ్మి చెట్టు అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడం అర్ధహారంలో కార్యక్రమంగా ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. తెలంగాణ వృక్షమైనటువంటి జమ్మి చెట్టుని ఊరి ఊరున ప్రతి గుడిలోనూ నాటాలని గౌరవనీయులు ఎంపీ గారు సంతోష్ అన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు అర్ధహారం కార్యక్రమంలో భాగంగా మరొక నెలలో దసరా పండుగ ప్రారంభమవుతుంది. దసరా పండుగ రోజు మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం షమి పూజ చేస్తారు. మరి తప్పకుండా కూడా ప్రతి వాడవాడన ఉండాలని వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజున మన జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మరి మన బాగోజీ ముఖేష్ కన్న గారు వీరందరూ ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో కూడా పురాణిపేటలో ఉన్న స్కూల్లో గౌరవనీయులు మన జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి చేతుల మీదుగా జమ్మి వృక్షాన్ని నాటడం జరిగింది. మరి దీనికి విచ్చేసినటువంటి సంజయ్ అన్న గారికి
మరి మాతో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు పులి రామగారికి నాకున్నమ్మకి సంతోషం సంతోషన్న గారు ఒక మంచి కార్యక్రమం తీసుకొని వచ్చారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరి పోయిన హరితారం కార్యక్రమంలోనే భాగంగా మన జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో కూడా మేము జమ్మి వృక్షం నాటడం జరిగింది దయచేసి ప్రజల్ని కోరుతా ఉన్నాను నాటిన జమ్మి వృక్షాలని మంచిగా పెంచండి రానున్నది దసరా రోజు షమి పూజ చేసుకుంటాం ఎక్కడెక్కడ అని వెతుక్కుంటూ ఉంటారు జమ్మి చెట్టు ఎక్కడ అని దసరా రోజు మన జగిత్యాల మున్సిపల్ పక్షాన ప్రతి వార్డులో కూడా నాటడం జరిగింది సంజయ్ అన్న గారు మరి అక్కడ 23rd వార్డులో రామాలయం ఉంటే దాని ముందు కూడా అన్నగారు మీరు మీ చేతులతో జమ్మి వృక్షం నాటారు అవన్నీ కూడా నాటాం మనం చాలా వరకు కూడా టెంపుల్లలో కూడా నాటాము మనందరము మరి అది కూడా కొంచెం నీరు పోసి మంచిగా పెంచండి మన పూజకే పనికొస్తుంది మరి సందర్భంగా కూడా మన జోగినపల్లి సంతోష్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను మన జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు బాగోజి ముఖేష్ కన్న గారికి వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ పట్టణంలోని పురాతన పాఠశాలలో ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మా విద్యార్థి విభాగ నాయకులు ముఖేష్ కన్న గారు అదేవిధంగా మాలిశెట్టి వేణు గారు మిగతా యూత్ అందరూ కూడా ఇక్కడ పాఠశాలలో జంబి చెట్టు పెట్టిన సందర్భం ఈ స్కూల్ ఆవరణలో ఇప్పటికే పిల్లలందరితో కలిసి చాలా చెట్లు పెట్టినాం ఆ చెట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా కాపాడుకున్నారు చెట్టు పెట్టడమే కాదు కాపాడుకోవడం అనేది మన బాధ్యత ప్రభుత్వము ఎన్నో రకాలుగా ఎంతో నిధులు ఇచ్చి గ్రామ గ్రామాన పట్టణంలో కూడా నీళ్లు పోయడానికి ట్యాంకర్లు ఇవ్వడం చెట్లు ఇవ్వడం నర్సరీలు పెంచడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాను కానీ ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఇక్కడ కూడా చెట్లు పెరిగాయి జగిత్యాల దురదృష్టం ఏంటంటే ఈ హరితహారం కార్యక్రమం మొదలుపెట్టే నాటికి మన పరిస్థితి 95% నిండిపోయింది ఇది నేను చెప్పే లెక్క కాదు సంజయ్ కుమార్ రాజకీయంగా ఎవరు విమర్శించడానికి చెప్పే లెక్క కాదు ఇది 90% నిండిపోయి ఉన్నది ఎక్కడికక్కడ బంగ్లాలు రోడ్లు ఏం మిగలలేదు అని చెప్పి డిడిఎఫ్ కన్సల్టెన్సీ అనే ఒక ఢిల్లీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది మరి ఆ సందర్భంలో మనం గాలి పీల్చుకోవాలి బతకాలంటే ఇట్లా చెట్లు ఇట్లు కావాలి ఇటతందుకు జాగలేదు చిన్న చిన్న సందులు ఆ ఆటో పోతే ఆటో రాదు ఇక చెట్లు ఎక్కడ పెడతాం ఇక్కడ ఖాళీ స్థలాలు లేవు ఉన్న గ్రౌండ్లు అంతా ఆక్రమణ సో ఆ పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రజలు బతకాలి గాలి రావాలంటే చెట్లు ఇవ్వాలి ఆ కాలుష్యాన్ని పీల్చుకోవాలంటే చెట్లు పీల్చుకోవాలి మనం బతికే నీళ్ళు గాలి ఇవ్వాలంటే చెట్లు ఇవ్వాలి నీడి ఇవ్వాలంటే చెట్లు ఇవ్వాలి మరి ఈ సందర్భంలో ఉన్న కొద్ది స్థలంలో కూడా చెట్లను పెంచుతూ చుట్టుపక్కల గ్రామాలను కలపడం జరిగింది లింగంపేట కావచ్చు టిఆర్ నగర్ కావచ్చు హస్నాబాద్లో కొత్త ప్రాంతం తిమ్మాపూర్లో కొంత ప్రాంతం పిప్పనపాటిలో కొంత ప్రాంతం మోతెలో కొంత ప్రాంతం ధరూర్లో కొన్ని 100 ఎకరాలు కొందరు ధరూరు కలపలేదనుకుంటారు 100 ఎకరాలు కలిపిడు కలపడం వల్ల ఇవాళ మనకి పార్కులు పెట్టుకోవడానికి చెట్లు పెట్టడానికి కొద్ది స్థలం ఏర్పడ్డది లేకపోతే మనకు అసలు గాలి పీల్చుకోవడానికి స్థలం లేని పరిస్థితి అంత రాళ్ళమయం సిమెంటు కంకర రోడ్లు అటెనుక మోరి అంతే తప్ప అంతకుమించిన పరిస్థితి లేదు ఈ లింకే పరిస్థితి లేదు చెట్లు పెడదామంటే స్థలం లేదు ఉన్నంత దాంట్లో ఈ రకంగా చుట్టుపక్కల గ్రామాలలో ఖాళీ స్థలాన్ని కలిపి వాళ్ళని మెప్పించి ఒప్పించి మన జగిత్యాల పట్టణాన్ని విస్తీర్ణం పెంచుకున్నాం ఆ పెంచుకున్న దాంట్లో ఇప్పుడు హరితహారం కార్యక్రమం చేస్తుంది మరిగా ఇప్పుడు గణేష్ చవితి అయిపోయిందిగా రేపో ఎల్లుండో ఆదివారం నాడు నిమజ్జనం ఉంటుంది ఇక ఆ తర్వాత వచ్చే తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ అంటే దసరా దసరా నాడు మనం చేసేది ఏంటి ముఖ్యంగా జంబి చెట్టు జంబి పూజ ఆకు తెప్పుకోవడం ఆ పూజించిన ఆకును పెద్దలకు పెట్టి దండం పెట్టుకోవడం ఆశీర్వాదం తీసుకోవడం అనేది వేళ్ళకు అనవాయి కానీ ఉమ్మడి పాలనలో అంతా కూడా ఎక్కడికక్కడ చిన్నభిన్నమై ఆ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ చెట్టు అంటే ఏంది తెలంగాణ వృక్షం ఏంది జాంబి మన పువ్వు ఏంది తంగేడు పువ్వు మన పక్షి ఏంది పాలపీట ఇట్లా ఏవైతే మన దగ్గర మన జంతువు ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా గుర్తించడం జరిగింది ఈ రకంగా గుర్తించి జంబి చెట్టుకు ఏదైతే మనం తరతరాలుగా పూజిస్తున్నామో ఆ చెట్టుకు మళ్ళీ ప్రాధాన్యత కల్పించిన మన గౌరవ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా
గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సంతోష్ కుమార్ గారు ఇది 4వ సంవత్సరం ప్రతి వాళ్ళు ఒక చెట్టు పెట్టి ఇంకొక 5వరికి ఛాలెంజ్ విసరాలే అంటే అందరం కూడా ఒకరికొకరు విసురుకుంటూ ఇది భారతదేశం మొత్తం కాదు ప్రపంచం అంతా కూడా చెట్టు పెట్టే కార్యక్రమం ఏర్పడింది ఎందుకంటే అంతటా కూడా పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం ఇది అడవులు అంతరించిపోయి తెలంగాణ భూభాగంలో 3వ వంతు అడవులే అది 3వ వంతుకి వెళ్ళి 20 పైసలు కచ్చింది మళ్ళీ ఇప్పుడు దేశంలో ఎక్కడ అడవులు పెరుగుతున్నాయా చెట్లు పెరుగుతున్నాయా అంటే కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుంటుంది తెలంగాణలో పెరిగినాయి దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు తీసుకునేటే ప్రతి నాయకులు ఎంపీ సంతోష్ కుమార్ గారు తీసుకోవడం ప్రతి గుల్లో ప్రతి బల్లో ఈ జంబి చెట్టు పెట్టాలనే కార్యక్రమాన్ని ఇక్కడ మా విద్యార్థి నాయకులు కూడా దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈనాడు పెట్టడం నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆ ఇది కరెంట్ లక్షరే ఓలే ఇక్కడ యాడ్ ఆ